यादव आबकाश पद्धति वस्ते कार्मिक वस्ताई उद्देश्य तो मेम सतोष का अना का असल असल के मत वैच्छ प्रभुत्म निर्वहित काबी राबो रोज उद्यम को अंतका मैं 18,000 रूपये जीता चुपी इंतवर ₹12,000 जीताले इतना 6,000 रूपये अलवेंस तो इतना काबटी 6,000 रूपये 18,000 रूपये मैं डिमांड मत 24,000 रूपये राष्ट्रव्याप्तंगా రిలే దీక్షలు కొనసాగిస్తున్నాం. మరి ఈ రోజు రెండో రోజు జరుగుతుంది. మరి రెండో రోజు అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతుంది. మరి మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నాం. కార్మికుల సంఖ్య తగ్గి రిటైర్ అయిపోయినారు. కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. కార్మికులు 100 మందిని పల్లెకి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా 60 ఏళ్ళు పూర్తి అయినాదని చెప్పి కార్మికుల్ని నిర్దోషణంగా వాళ్ళ కుటుంబ సభ్యులను అంతా రోడ్డు పడేసే పరిస్థితి ఆసన్నమైంది. మరి అంతేకాకుండా మేము అడుగుతున్నాం ఆ కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దాదాపు 17, 18, 19, 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20-25 మంది రిటైర్ అయితే ఆ 20-25 మంది రిటైర్ అయిన బెనిఫిట్స్ కూడా సకాలంలో కార్మికులకు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి వెంటనే ఈ పరిష్కరించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కార్మికులకు సకాలంలో పనిముట్లు కానీ సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు కానీ సకాలంలో ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. వెంటనే వీటిని పరిష్కరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులు దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాల కాలం చేయబట్టి ఈ 20 సంవత్సరాల కాలంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేస్తానని చెప్పి కూడా మీరు మాట ఇచ్చారు. మరి ఆ మాటకు కట్టుబడి అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి ఆబ్కాస్ విధానం తీసుకొచ్చి ఆబ్కాస్ విధానంలో మీకు 1వ తేదీ జీతాలు వస్తాయి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అతి తొందరలో వస్తాయని చెప్పి కూడా మీరు ఆశాభావం చెప్పి ఈరోజు ఆబ్కాస్ విధానం ద్వారా ఒక జీతంలో ఇంకొకరికి పడుతూ అనేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అందుకనే ఆబ్కాస్ విధానం రద్దు చేయాలా,
రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అంతే కాకుండా పర్మిట్ కార్మికులకు సిపిఎస్ రద్దు చేయాలా, సిపిఎస్ రద్దు చేసి పాత పిలిచిన విధానాన్ని కొనసాగించాలని కూడా చెప్తున్నాం. అంతే కాకుండా మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో రెంట్ టైంలో ఉండి వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడినారు. వాళ్ళకి కనీసం వాళ్ళకి కృతజ్ఞత కూడా లేకోకుండా ఆ విధంగా పనులు చేస్తే వాళ్ళకి ఎలాంటి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేసి మోడీ గారు ఇంతవరకు కనీసం 5 లక్షలు కాదు కదా వాళ్ళకి 5 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోల. మరి ఊరిగా కళ్ళిబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కళ్ళిబుల్లి మాటలు చెప్పి కార్మికులను ప్రాణంగా పెట్టి వాళ్ళతో వెట్టిచాకిరి చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయకోకుండా కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత కార్మిక సంఘాలని ప్రజా సంఘాలని ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ కలుపుకొని మరింత ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.